Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ఇంతకాలం బీజేపీ పిలుపునిస్తూ వచ్చినటువంటి ఘర్ వాప్సీ నినాదాన్ని సరికొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నినాదంతో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయిన నేతలందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అది కూడా సడన్ గా కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రేవంత్ రెడ్డి నోట ఈ మాట రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోయినటువంటి నేతలందరినీ తమతో రావాలని, కదిలి రావాలని, కలిసి పనిచేస్తాం, తెలంగాణ అభ్యున్నతి కోసం పనిచేయడానికి నేను ఒక మెట్టు దిగడానికే కాదు 10 మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక పక్కన బీజేపీ నేతలు చాలా సైలెంట్గా ఉండడం, కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లో జాయిన్ అయినటువంటి వారిని తిరిగి ఆహ్వానించడం అనేది చూస్తూ ఉంటే ఈ వేడి అనేది ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఒక పక్క ఎండాకాలం వేడి వడదెబ్బలు తగులుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్లో మాత్రం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాకపుట్టించేలా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో రిపీట్ వచ్చినటువంటి రిజల్ట్సే తెలంగాణలోనూ రిపీట్ అవుతున్నాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, దీంతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి నేతలు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను, తెలంగాణ ప్రజల అభ్యున్నత కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం మెట్లు దిగడానికి, 10 మెట్లు దిగడానికి నేను రెడీగా ఉంటానని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ తనతో కనుక ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ తగ్గి పనిచేస్తానని చెప్తూనే నేను కాదు నాయకుణ్ణి ఇక్కడ పనిచేస్తోంది, పిసిసికి అధ్యక్షుడిగా ఉంది మల్లికార్జున ఖర్గే, ఎట్ ద సేమ్ టైం సోనియా గాంధీ, వాళ్ళతో మాట్లాడుకొని రండి, కలిసి పనిచేస్తాం, ముందుకెళ్దామని పిలుపునిస్తున్నారు. మరి ఈ పిలుపు నేపథ్యంలో ఎంతమంది కాంగ్రెస్ నుంచి వీడి బయటి పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు? దీనికి ఆయన ఒక పర్ఫెక్ట్గా ఒక ఎగ్జాంపుల్తో పోల్చి చూపిస్తున్నారు. అది కూడా తల్లిదండ్రుల మీద కోపంతో ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు తిరిగి అక్కడ టార్చర్ భరించలేక తల్లిదండ్రుల వద్దకు వస్తే తల్లిదండ్రులు వారిని అక్కున చేర్చుకుంటారు అంటూ ఒక ఎగ్జాంపుల్ని కూడా చెప్తున్నారు. మరి బయటి పార్టీలో ఎంతమంది ఇమడలేకపోతున్నారు, ఎంతమంది అష్ట కష్టాలు పడుతున్నారు, టార్చర్ని అనుభవించలేక కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే నిజంగానే ఘర్ వాపసీ నినాదం కాంగ్రెస్కి కలిసి వస్తుందా? ఎంతమంది బీజేపీ నేతలు లేకుంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? వాళ్ళందరినీ కలుపుకొని సమిష్టిగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తారా? మీ ఆన్సర్స్ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి, పోస్ట్ చేయండి.